తన చుట్టూ ఉన్న పేదలను ఆదుకునేందుకు నడుం కట్టారు ఆ ప్రాంత విద్యావంతులు వారంతా ఉద్యోగాలు చేస్తూ ఉద్యోగ విరమణ చేసి నివాసం ఉంటున్న ప్రాంతంలో పేదల కష్టాలను చూస్తూ ఆ పేదలకు ఎంతో కొంత సేవ చేయాలని భావించారా ఔదర్యవంతులు ఇప్పటి వరకు నాలుగు దఫాల కరోనా లాక్ డౌన్ లో నాలుగు సార్లు పేదలకు నిత్యావసర వస్తువులు అందించి తమ దాతృత్వాన్ని చాటుకున్నారు తూర్పు గోదావరి జిల్లా కాకినాడ ట్రెజరీ కాలనీ సమీపంలోని గట్టు ప్రాంతంలో సుమారు 300 మంది నిరుపేదలు జీవిస్తున్నారు వీరంతా కూలీ నాలి చూసుకుని జీవించే పేదలు ఆటోలు రిక్షాలను తొక్కుతూ వివిధ కూలీ పనులు చేసుకునే పేదలే అక్కడ నివసిస్తున్నారు కరోనా కారణంగా వీరంతా ఇబ్బందులు పడుతున్న తరుణంలో ఆ ప్రాంతంలో నివసిస్తున్న చీఫ్ ప్లానింగ్ శాఖ మాజీ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ వడ్లపాటి మహిపాల్ తన వంతుగా రెండు విడతలుగా పేదలకు నిత్యావసర వస్తువులు అందించారు ఆయన సేవలను గుర్తించిన మహిపాల్ మిత్రులు విదేశాల నుండి సైతం కొంత నగదును ఆయనకు పంపి పేదలకు మరోసారి నిత్యావసర సరుకులు ఇవ్వాలని కోరారు అంతేకాకుండా ఆయన ఇంటి సమీపంలోని సెంట్రల్ కస్టమ్స్ అధికారి బాపయ్య శాస్త్రి తన వంతు సాయంగా నిత్యావసర వస్తువులను అందించారు ఈ కార్యక్రమంలో స్థానిక నేతలు శ్రీను దళిత నేత కొల్లాబొత్తుల అప్పారావు తదితరులు పాల్గొన్నారు ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు చాలా ఇబ్బందులు పడుతున్న విషయం మనకు అందరికీ తెలుసు ముఖ్యంగా మన దేశం కూడా ఒక భాగం అందులో మన ఆంధ్రప్రదేశ్ మరొక భాగం అందులో కాకినాడ ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ మరొక చిన్న భాగం అయితే మేము ఏం చేసామంటే ప్రభుత్వాలు ఈ మధ్యకాలంలో ఈ లాక్అవుట్ ప్రకటించడం వల్ల అనేక మంది ఉపాధిని కోల్పోయిన సంగతి మీకు తెలుసు అందులో ముఖ్యంగా వలస కార్మికులు కానీ ఇతర రోజు పని చేసుకునే వాళ్ళు కానీ వాళ్ళందరూ కూడా పనిని కోల్పోయి ఎవరి ప్రాంతానికి వాళ్ళు వెళ్ళిపోవడం రోడ్డు మీద వెళ్ళడం మనం చూస్తూ ఉన్నాం వాళ్ళందరికీ సహాయం చేయలేకపోయినప్పటికీ కూడా మన చుట్టూ ఉన్న వాళ్ళకన్నా సహాయం చేయాలంటే ఒక చిన్న సంకల్పంతో మేము ఏం చేస్తామంటే పోయిన వారం ఒక 50 మంది కుటుంబాలకు ముందుగా మొదటగా ఒక 5 కిలోస్ రైస్ చొప్పున మిగతా ప్రొవిజన్స్ కూడా పంపిణీ చేయడం జరిగింది ఈ విషయాన్ని మీ ప్రెస్ ద్వారా కొన్ని దేశాలకు వెళ్ళింది వాళ్ళు ఏం చేశారంటే కొంత అమౌంట్ పంపించారు ఆ అమౌంట్ అది కేరళ వాళ్ళు ఖత్తర్లో ఉంటున్నారు ఖత్తర్లో ఉంటే ఆ ఖత్తర్లో ఉన్న వాళ్ళు మనకు అమౌంట్ పంపించారు వాళ్ళ పేరు విల్సన్ కౌగల్ ఫిలిప్ కొంత అమౌంట్ పంపించారు దానికి మా మేడం కూడా రామలక్ష్మి మేడం ఒక 5000 వేస్తే మొత్తం నిన్న 75 కుటుంబాలకు రైసు ఎగ్స్ తర్వాత ప్రొవిజన్స్ అని ఇచ్చాం దీన్ని చూసి మాకు ఉన్నటువంటి మా మిత్రులు తర్వాత మాకు క్వైట్ నైబర్స్ మాకు మంచి స్నేహితులు కూడాను చాలా వెల్ ఎడ్యుకేటెడ్ వెల్ డిసిప్లైన్డ్ అన్ని విషయాలకన్నా చాలా డిసిప్లైన్డ్ శాస్త్రి గారు ఉన్నారు శాస్త్రి గారు ఏం చేశారంటే అది కాదండి నేను కూడా నా వంతు ఏదో చేస్తాను మీరు పర్మిట్ చేయాలంటే ఎంతకన్నా సంతోషం ఏముందని చెప్పి సార్ని కూడా ప్రోత్సహిస్తే సార్ ఏం చేస్తారండి ఈరోజు ప్రత్యేకించి ఇంతవరకు ఏమైనటువంటి కుటుంబాలు ఏమైతే ఉన్నాయో ఆ కుటుంబాలను గుర్తించిన కుటుంబాలు కూడా పేదవాళ్ళు అతి పేదవాళ్ళు కూడా మరి మేము కలిగి ఉన్న వాళ్ళకి ఇవ్వట్లేదు పేదవాళ్ళు అతి పేదవాళ్ళంగా 30 కుటుంబాలు గుర్తించాము 30 కుటుంబాలకు కూడా 2 కిలోలు చొప్పున రైస్ 2 కిలోలు చొప్పున ఆనియన్ 2 కిలోలు చొప్పున బంగాళదుంపలు 1/2 కిలో ఏమో మన గోధుమ రవ్వ 10 ఎగ్స్ కాకుండా కొత్తగా మళ్ళీ శాస్త్రి గారు ఏం చేశారంటే ప్రతి కుటుంబానికి 1 కిలో ఆయిల్ ప్యాకెట్స్ కూడా వేయడం జరిగింది ఇవన్నీ కూడా వాళ్ళకి పూర్తిగా పేదరికాన్ని పోగొట్టలేం కానీ బట్ ఉడతాభక్తిగా మాకు తోచింది మాకు కలిగి ఉన్నది ఏదో ఇవ్వాలనే ఉద్దేశంతో మేము శాస్త్రి గారు సంకల్పించుకున్నాం నా ప్రకారంగా ఇక్కడ ఉన్నటువంటి పేదవాళ్ళు మీరు అందరూ చూస్తారు వాళ్ళందరూ చూస్తే మీకే అర్థమవుతుంది వాళ్ళు ఉన్నవాళ్ళు పేదవాళ్ళు దట్ ఇక్కడ కాకినాడలో అతి పేదవాళ్ళు ఉండే ప్రాంతం ఇదే మీరు ఈ గట్టు అంతా చూస్తే అక్కడికి వెళ్తే మీకు తెలుస్తుంది ఆ గట్టు మీద ఉన్న నివాసం ఉంటుంది ఇల్లే వరకు లేదు వాళ్ళకి అలాంటి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది ఈ సందర్భంగా నేను మీ ప్రెస్ వారినే కాదు వచ్చిన వారిని శాస్త్రి గారిని దీనికి తోడ్పడిన ప్రతి వాడిని కూడా మనస్ఫూర్తిగా నేను పర్సనల్గా వ్యక్తిగతంగా నేను అభినందిస్తున్నాను ఖత్తర్లో ఉన్న వాళ్ళకి ఏం అవసరం కానీ ఖత్తర్ ఎక్కడ దుబాయ్లో ఉండి ఖత్తర్లో ఉన్న వాళ్ళు కూడా పంపించడం జరిగింది ఇది ఈరోజు మేము చేస్తున్న కార్యక్రమం ఈ కార్యక్రమాన్ని మీరు అందరూ కూడా అభినందిస్తారని చెప్పి మేమందరూ కూడా ఆశిస్తూ ఉన్నాం మనకి విస్తరించారు ఇది లాక్అవుట్ ఫస్ట్ 1.0 1.2.0 3.0 ఇది 4.0 అంటే 4th విడత కంటిన్యూ అవుతుంది మేము 3 విడతలకు ఇవ్వడం జరిగింది ఇప్పటి వరకు 3 విడతల్లో లాక్అవుట్ వల్ల చాలా కోల్పోయారు అంటే ఇంతకాలం ఉంటుందని ఎవరు అనుకోలేదు బట్ చాలామంది కోల్పోయారు కొంత మేమైతే ఇంట్లోకి ఎవరికి పని చేయడం కూడా రానలేదు చాలా కాలం పాటు కారణం ఏంటంటే ఏమో ఈ వైరస్ ఎలా వస్తుందో ఎవరు తెలియట్లేదు భయంకరమైన వైరస్ దానివల్ల ఎవరిని కూడా మేము అలౌ చేయలేదు అందువల్ల కొంతమంది అయితే వండుకోకుండా ఉన్న సందర్భాలు కూడా ఉన్నాయి కాబట్టి 3.0 వరకు జరిగింది 3 టైమ్స్ కూడా మేము ఇవ్వడం జరిగింది ఇంకా ముందు ముందు ఇంకా అనుకూలిస్తే కనుక 4.0 కూడా చేయడానికి మేము టెలికాస్ట్ చేయడం వల్ల డబ్బులు ఇచ్చారు
ముఖ్యంగా ఇందులో చెప్పుకోదగ్గది ఏంటంటే మాకు చాలా అంటే నాకు సర్వీస్లో ఉండగా అంత ప్రస్తుతం చాలా సంబంధాలు ఉండేవి అనుకోకుండా ఈ 19 న్యూస్లో పనిచేస్తున్నటువంటి నవీన్ గారు ఒక రోజు రావడం జరిగింది ఇక్కడికి ఆయన చూసి ఈ న్యూస్ బాగా స్ప్రెడ్ చేశాడు పవర్ గురించి కానీ దీని గురించి కానీ బాగా స్ప్రెడ్ చేశాడు ఆ 19 న్యూస్ వల్ల ఏమైందంటే దాన్ని ఎక్స్పాన్స్ దాని యొక్క దాని ఏమంటారు స్ప్రెడ్ ఎఫెక్ట్ కోవిడ్ లాగా ఇది బాగా స్ప్రెడ్ అయిపోయింది ఖండాంతరాలకు వెళ్ళిపోయింది ఆ 19 న్యూస్ ప్రభావమే ఈరోజు మాకు దాతలు ముందుకు రావడం ఇంతమందికి ఇన్ని ప్రొవిజన్స్ ఇవ్వడం జరిగింది ఐ మస్ట్ థ్యాంక్ఫుల్ టు 19 న్యూస్ బికాస్ ఇలాంటి న్యూస్ చేయడమే మరి సమాజ సేవ అనుకుంటాను నేను ఇది రాజకీయ మాత్రం మీరు ఇప్పుడు ఇస్తుంటారు కానీ నిజమైన సమాజ సేవను మీరు ఎట్లాంటి ఇది లేకుండా మీరు దాంట్లో బ్రాడ్కాస్ట్ చేసినందుకు దాని ప్రతిఫలమే ఈరోజు మేము మాతో పాటు ఇక్కడ ఉన్నటువంటి బెనిఫిషియరీస్ అందరూ కూడా అనుభవిస్తున్నారు అందుకు నేను ముఖ్యంగా 19 న్యూస్ యాజమాన్యాన్ని సిబ్బందిని కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను ఇందులో ఎలాంటి ఇది లేదు చెప్పండి సార్ మీరు ఒక గవర్నమెంట్ ఎంప్లాయీగా ఇప్పటివరకు బయట చాలామంది సర్వీస్ చేస్తున్నారు మీరు కూడా అసలు ఎందుకు మీరు మళ్ళీ ఈ సర్వీస్ చేయాల్సిన ఇప్పటికే చాలామంది ఇచ్చారు మీరు మళ్ళా ముందుకు వచ్చి ఇప్పుడు ఇచ్చారు అసలు మీరు ఎలా ఇన్స్పైర్ అయ్యారు అదే సార్ నేను వచ్చేటప్పటికి సార్ని కలిశానండి కలిస్తే సారు ఇనిషియేషన్ చెప్పారు నెక్స్ట్ మనం ఏం చేసినా తక్కువేనండి వాట్ ఎవర్ లిటిల్ ఈవెన్ వాట్ ఎవర్ టు ద ఎక్స్టెంట్ మ్యాక్సిమం ఎక్స్టెంట్ చేసినా వాళ్ళకి చేసే చాలా తక్కువ అండి కంపేర్డ్ టు ది అబోవ్ మిడిల్ క్లాస్ దే ఆర్ ది రియల్ సఫరర్స్ ఆఫ్ ది కోవిడ్-19 సార్ సో సార్ సలహాల మేర సార్ ఏం చేయాలి అంటే ఇగో ఇలా చేస్తున్నాం శాస్త్రి గారు అన్నారు సో ఐ థాట్ ఆఫ్ జాయినింగ్ హిమ్ అట్లీస్ట్ ఇన్ ఎ స్మాల్ వే సో దానివల్ల సార్ చెప్పిన గైడెన్స్ తోటి వీ హ్యావ్ స్టార్టెడ్ దిస్ ఇన్ ఎ స్మాల్ వే సార్ అండ్ వీ వుడ్ లైక్ టు కంటిన్యూ ఫర్దర్ సార్ వీ హ్యావ్ ఫర్దర్ కొలీగ్స్ హియర్ వీ విల్ ఇంక్లూడ్ దెమ్ అండ్ వీ విల్ ట్రై టు డూ మోర్ సర్వీస్ సార్